हाई फ्रेंड्स माधवी इंटी रुचुल की स्वागत चिकेन दम बिर्यानी चाला सिंपल स्टेप्स तो ये विधंगा चेयालो चूपिस्तानु दानिकी कावल्सिन पदार्थालु मुंदुगा उल्लिपायल्नी रेंडु तीसुकोनी ई विधंगा ఎర్రగా వేపి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మొత్తము కూడా ఈ విధంగా వస్తే సరిపోతుంది చికెన్ కేజీ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పెద్దగా ముక్కలు చేసుకొని మధ్య మధ్యలో గాట్లలాగా పెట్టేసుకోవాలి ఇందులో ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లిపాయ ముద్ద కాస్త ఆయిల్ నెయ్యి ఇవి కూడా అవసరం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి హోల్ గరం మసాలా ఇవి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మామూలు రైస్ నే బిర్యానీకి ఉపయోగిస్తున్నాను కేజీ చికెన్ కి కేజీ రైస్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను పెరుగు ఒక కప్పు తీసుకున్నాను ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని అందులోనే పెరుగు వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత వేపి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను फ्रेंड्स मुंदु चूपिंचिना मसालालु मोत्तमु कूडा चिकेन की पट्टिंचेसुकोवडमे चूस्तुन्नारु कदा इंदुलो कारं वेस्तुन्नानु कारं गरं मसाला उप्पु अल्लं वेल्लिपाय मुद्द नेय्यि आयिल कोत्तिमीर पुदीना इवन्नी कूडा दीनिकि पट्टिंचेसुकोवडमे फ्रेंड्स उप्पु कारालु अनेवि वारी वारी इष्टान्नि बट्टि उंटुंदि नेनु इंदुलो 3 स्पून्ल कारं वेस्तुन्नानु 2 स्पून्ल गरं मसाला वेसेसुकुंटुन्नानु చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని వేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా అన్ని కూడా వేసుకొని రెండు నిమ్మకాయల రసం పిండేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తము కూడా వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవడమే ఇందులోనే చూస్తున్నారు కదా హోల్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తము వేసిన తర్వాత కాస్త పసుపు వేసుకొని అన్ని కూడా ముక్కలకి బాగా పట్టించే విధంగా కలిపేసుకోవడమే చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా మొత్తము కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ ని 2 గంటల వరకు నానబెట్టేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తము కలిపి పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ బియ్యము అరగంట వరకు నానితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అరగంట నానిన తర్వాత అందులో కాస్త ఉప్పు వేస్తున్నాను దీనిలోనే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసాను నెయ్యి వేయడం వల్ల మనకి అన్నము విరిగిపోకుండా వస్తుంది నేను ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసాను ఇలా అన్ని కూడా వేసిన తర్వాత బియ్యాన్ని సగం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ బియ్యము ఏ మాత్రము కూడా పూర్తిగా ఉడకకుండా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా సగం వరకు ఉడికితే సరిపోతుంది దీనిని వేరొక గిన్నెలోకి వార్ చేసుకుందాం ఈ విధంగా మొత్తము కూడా వార్చిన తర్వాత మనము వేసిన మసాలాలు మొత్తము కూడా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నము ఉడికే ముందు ఇవి వేయడం వల్ల మనకు రైస్ కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని కూడా తీసేసుకోవడమే 2 గంటల తర్వాత చికెన్ ని ఒకసారి పైకి కిందకి కలుపుకొని ఒక మందం పాటి గిన్నె తీసుకొని కలుపుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఆ గిన్నెలోకి మార్చేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ విధంగా ఈజీ స్టెప్స్ తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చికెన్ మొత్తము కూడా గిన్నెలోకి వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలు మొత్తము కూడా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత ముందుగా వార్చి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నం మొత్తము కూడా ఈ విధంగా అనుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ చేయడానికి ఎప్పుడైనా మందం పాటి గిన్నె తీసుకుంటేనే మనకు చాలా బాగా వస్తుంది ఈ విధంగా అన్నం మొత్తము అనుకున్న తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న ఆనియన్స్ ని పైన వేసేసుకుంటున్నాను ఇది వేసిన తర్వాత 3 స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తము వేసిన తర్వాత కాస్త కొత్తిమీర చల్లుకోవడమే దీనిపైన కాస్త జీడిపప్పులు కూడా వేపి వేసేసుకోవడమే
ఇలా అన్ని కూడా వేసుకున్న తర్వాత దీనిని చిన్న మంట మీద 40 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తము వేసి చిన్న మంట మీద పెట్టేసుకోవడమే ఇలా మూత పెట్టిన తర్వాత గాలి బయటికి రాకుండా నేను బరువు పెడుతున్నాను దీనిని మొత్తము కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి फ्रेंड्स विधंगा बिर्यानी चेसारंटे पिल्ललु चाला इष्टंगा तिंटारु चूस्तुन्नारु कदा 40 निमिषाल तर्वात बिर्यानी राइस ई विधंगा उडिकि उंटुंदी चूस्तुन्नारु कदा ई विधंगा अन्नं इला उडिकिपोयि उंटुंदी फ्रेंड्स बिर्यानी की मुक्का बागा उडिकितेने अन्नं मंचि रुचि उंटुंदी चूस्तुन्नारु कदा मुक्कलु मोत्तमु कूडा ई विधंगा उडिकिपोयि उंडालि चूस्तुन्नारु कदा इला ఇలా ఉడికితే చాలా మంచి రుచి ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధానంతో బిర్యానీ ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంతో ఈజీగా చికెన్ బిర్యానీని మనము తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను మా ఇంటి పక్షులకి బిర్యానీ పెట్టేస్తున్నాను చూసారు కదా ఏ విధంగా వచ్చి తింటున్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి